హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బిగ్ బాస్ హౌస్లో కొత్త వాళ్ళు వచ్చి చాలా అందంగా చాలా బాగుంది. ఏ విధంగా హుందాగా ఉంది బిగ్ బాస్ హౌస్ అంటే, అందరూ ఎక్కువ మంది జనాలు రావడం వల్ల బయట నుంచి వైల్డ్ కార్డుగా ఎంట్రీ అయితే ఇచ్చారు కాబట్టి ఒక 5 మంది ఎంట్రీ ఇచ్చారు వైల్డ్ కార్డు మీద. మీకు అందరికీ తెలిసిన విషయమే, ముందు వీడియో అయితే పెట్టాను ఎవరెవరని, అయినా మళ్ళీ ఇంకొకసారి 5 మంది ఎవరని చెప్తాను. నయని, పావని అని ఒక ఆమె, బోలే షావ్లే అని ఒక ఆయన, అశ్విని శ్రీ అనే ఆమె, పూజామూర్తి, తర్వాత అంబటి అర్జున్, వీళ్ళు 5 మంది ఎంట్రీ అయితే ఇచ్చారు. ఈ 5 మంది కాకుండా 8 మంది ఆల్రెడీ పాత వాళ్ళు ఉన్నారు కాబట్టి, 8 మంది పాత వాళ్ళు వచ్చి టేస్టీ తేజ, అమర్ దీప్, ప్రియాంక, శోభా శెట్టి, ప్రశాంత్, శివాజీ అన్న, యావరు, సందీప్, వీళ్ళు 8 మంది ఇప్పుడు మనకు హౌస్లో అయితే ఉన్నారు. ఇంకా సీక్రెట్ రూమ్లో గౌతమ్ ఉన్నాడు. మొత్తం కలిపితే 14 మంది అయ్యారండి. 7 వారాలకి మళ్ళీ ఈ 6 వారాలకి ఇప్పుడు 7వ వారము వచ్చింది కాబట్టి 7 వారాలకి మనకు 14 మంది హౌస్లో ఉన్నారని అనుకోవాలి. ఎందుకంటే సీక్రెట్ రూమ్ నుంచి ఈరోజు గౌతమ్ కూడా ఎంట్రీ అయితే ఇచ్చేస్తాడు. ఒకరోజుతో సీక్రెట్ రూమ్ అయిపోయింది గౌతమ్కి, ఈరోజు సీక్రెట్ రూమ్ నుంచి గౌతమ్ కూడా వచ్చేస్తున్నాడు. అందుకని మొత్తం టోటల్ 14 మంది అయితే ఉంటారు. ఇంకా గౌతమ్ అయితే రాలేదు, అక్కడే ఉన్నాడు. ఇప్పుడు గేమ్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఆటగాళ్ళు పోటుగాళ్ళు అని చెప్పి పెట్టాడు పేరు. ఆటగాళ్ళు వచ్చి ఆల్రెడీ ఇక్కడ ఉన్నవాళ్ళు ఆటగాళ్ళు పాతవాళ్ళు వచ్చి, పోటుగాళ్ళు మాత్రం ఇప్పుడు కొత్తగా వచ్చిన వైల్డ్ కార్డు మీద ఎంట్రీ అయిన వాళ్ళందరూ పోటుగాళ్ళు లెక్కనే అని చెప్పినారు బిగ్ బాస్ అయితే. అలాగే గౌతమ్ కూడా పోటుగాళ్ళు కిందనే లెక్క అవుతాడు, ఆటగాళ్ళ కింద కాదు అని చెప్పి చెప్పడం జరిగింది. తర్వాత ఇంకా గౌతమ్ అయితే రాలేదు. గౌతమ్కి చెప్పాడు, నువ్వు ఇంకా రిలీజ్ అయిపోతావు, నువ్వు పోటుగాళ్ళ తరపునే పోతావు, ఆటగాడుగా కాదు. ఆల్రెడీ ఆటగాడుగా అయ్యుండేది 8 మంది, ఇంకా పోటుగాళ్ళు వీళ్ళు పోయిన వాళ్ళు ప్లస్ గౌతమ్ అంటే 6 మంది అవుతారు పోటుగాళ్ళు. ఇప్పుడు వాళ్ళకి టాస్క్లు అయితే జరుగుతున్నాయి. ఆల్రెడీ ఒక ఏదో ఊరికే పెట్టాడు, అదేంటంటే హెడ్స్ ఆఫ్ లగేజ్ అంట. హెడ్స్ ఆఫ్ లగేజ్ అంటే ఊరికే టాస్క్ అండి అనుకుంటాను. అది ఊరికే అందరు లగేజ్ మొత్తం తెచ్చి వీళ్ళ దగ్గర ఇవ్వాలి. ఎవరిని పెట్టాడు సంచాలకులుగా, మన కొత్తగా వచ్చిన అంబటి అర్జున్ అండ్ అశ్విని శ్రీని ఇద్దరిని సంచాలకులుగా పెట్టారు. వాళ్ళు చూసుకోవాలి దీన్ని. అది ఏమిటంటే మొత్తం వాళ్ళ లగేజ్ అంతా తెచ్చి వీళ్ళకి ఇచ్చేయాలి. వీళ్ళు వేసుకున్న గుడ్డల మీదనే ఉండాలి. తర్వాత ఎవరికైతే ఆటగాళ్ళందరికీ కలిపి 7 వస్తువులు ఇవ్వాలని చెప్పాడు. ఆటగాళ్ళందరికీ కలిపి 7 వస్తువులు మాత్రం ఇవ్వాలి. అది ఒక్కొక్కరికి ఒక్కొక్క వస్తువు, 7 మందికి 7 వస్తువులు ఉంటాయి. ఆ వస్తువుల్లో మీ వాళ్ళే ఏం కావాలని చూస్ చేసుకోవాలి. ప్రతిరోజు ఒక వస్తువు మాత్రం వాళ్ళకి దొరుకుతుంది. దాన్ని ఒకరికి ఒకరు పంచుకునేకి లేదు, వాళ్ళే వాడుకోవాలి. ఒకరోజుకి ఒకే వస్తువు దొరుకుతుంది. వాళ్ళ దగ్గర నుంచి వీళ్ళకి ఏం అవసరమో ఒక వస్తువును మాత్రం తీసుకోవాలి. అది కూడా ఆ పోటుగాళ్ళకి ఇష్టమైతేనే వీళ్ళకి ఇవ్వవచ్చు. వీళ్ళు అడిగిన వస్తువు వాళ్ళకి ఇవ్వాలనిపిస్తేనే ఇస్తారు అని చెప్పాడు బిగ్ బాసు. సరే అని చెప్పి వీళ్ళ వస్తువులన్నీ తెచ్చి వీళ్ళ దగ్గర అయితే పెట్టున్నారు. ఇప్పటికైతే ఎవ్వరూ ఏ వస్తువు తీసుకోలేదు, మేము అలాగే ఉంటాము, మాకేమొద్దు అని చెప్పారు. అందుకని చెప్పి బిగ్ బాస్ కూడా అడిగారు, ఎవరు ఏం వస్తువులు తీసుకున్నారో వాళ్ళకి చెప్పాలంటే లెక్క చెప్పాలని చెప్పారు.
దానికి బిగ్ బాస్ వీళ్ళు చెప్పారు ఇంకా మా దగ్గర ఎటువంటి వస్తువు తీసుకోలేదు, ఒక తేజ మాత్రం ఒక టవల్ తీసుకోపోయారు బిగ్ బాస్, అంతేను ఇంకెవ్వరు ఏ వస్తువు తీసుకోలేదని. ఒక అది ఏదో గేమా లేకపోతే టాస్కా ఏమీ అర్థం కాలేదు. అది వారమంతా జరుగుతుందా ఏందో తెలియదు. మొత్తం గుడ్డలు అయితే తెచ్చి ఇక్కడ వీళ్ళ దగ్గర అయితే అదేదో ఏమి హెడ్స్ ఆఫ్ లగేజ్ అని చెప్పి ఒక బయట ఇది చేసి అక్కడ వాళ్ళ లగేజ్ అంతా తెచ్చిపెట్టున్నారు. అది తర్వాత ఇప్పుడు ఒక కొత్త గేమ్ అయితే పెట్టబోయాడు, నామినేషన్స్ అండి. ఈ నామినేషన్స్కి కొత్త ఇంటి సభ్యులు పోటుగాళ్ళుగాను, పాత ఇంటి సభ్యులు ఆటగాళ్ళుగాను చెప్పబడిందని చెప్పి చెప్పాడు. దానికి ఇప్పుడు కొత్త వాళ్ళు అంటే పోటుగాళ్ళ నుంచి ఆటగాళ్ళకి నామినేట్ చేయాలి. అది ఇప్పుడు కొత్తగా వచ్చిన వాళ్ళు పోటుగాళ్ళని, పాత వాళ్ళని ఆటగాళ్ళని నామినేట్ చేయాలి. వీళ్ళు నామినేషన్గా వాళ్ళని చేయాలి. తర్వాత కొత్తగా వచ్చిన వాళ్ళు 5 మంది ఒక్కొక్క ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి. ఆటగాళ్ళ నుంచి ఇద్దరిద్దరిని నామినేట్ చేయాలి. ఫస్ట్ నైని పావని వచ్చింది. నైని పావని టేస్టీ తేజాని అమర్దీప్ని ఇద్దరిని నామినేట్ చేసింది. తర్వాత బోలే షావ్లే వచ్చాడు. ఆయన కూడా అమర్దీప్ని సందీప్ని నామినేట్ చేశారు. అశ్విని శ్రీ వచ్చి అమర్దీప్ శోభా శెట్టిని చేసింది. తర్వాత పూజామూర్తి టేస్టీ తేజ యావర్ని చేసింది. అంబటి అర్జున్ వచ్చి యావరు అమర్దీప్ని చేశాడు. అంబటి అర్జున్ అయితే అపార్థం చేసుకోవడం మొదలు పెడితే అర్థం చేసుకోవడం మానేస్తారు అని చెప్పి చెప్పాడు. ఆయన నామినేట్ చేసేటప్పుడు ఆ మాట చెప్పాడు, అపార్థం చేసుకోవడం మొదలు పెడితే అర్థం చేసుకోవడం మానేస్తారు అని చెప్పి వాళ్ళని నామినేట్ చేయడం జరిగింది. అంటే మీరు ముందుగానే అపార్థం చేసుకున్నారంటే నన్ను అర్థం చేసుకోవడం మానేస్తారు, వీడు కూడా నన్ను చేశాడా అంటే అమర్కి బాగా తెలుసు కాబట్టి, అయినా కూడా అమర్దీప్ని ఎందుకు నామినేట్ చేశాడు, నువ్వు సరిగ్గా ఆడలేదు, నాకైతే నీ ఆట కనపడలేదు అని చెప్పి గట్టి పాయింట్ అయితే ఇచ్చి, నువ్వు 1 నుంచి 5కి రావాల్సినవి, ఇంకా 5 నుంచి 1కి వచ్చేసావు, నీకు ఈ 5 వారాలు నాకు ఎటువంటి ఆట కనపడలేదు నీ దగ్గర నుంచి అని చెప్పి బాగా స్ట్రాంగ్గా ఇచ్చాడు. అలాగే సందీప్కి కూడా, నీ సంచాలకుడిగా నువ్వు ఫెయిల్ అయ్యావు, అసలు నాకు ఏమి నచ్చలేదు అని చెప్పి సందీప్కి కూడా ఇవ్వడం జరిగింది. అంబటి ఈ మొత్తం నామినేషన్లో అంబటి అర్జున్ నామినేషన్ బాగుండింది. ఆయన చెప్పిన మాట కరెక్ట్గా ఉండింది నాకైతే. తర్వాత ఇప్పుడు వీళ్ళకి ఈ విధంగా జరిగింది. ఇప్పుడు నామినేషన్స్ అయితే మళ్ళీ వీళ్ళకి వాళ్ళకి కూడా మళ్ళీ ఆటగాళ్ళ నుంచి పోటుగాళ్ళకి నామినేషన్స్ అయితే జరుగుతాయి. అది కూడా చెప్తాను ఎప్పుడు అనేది. ఇప్పుడు ఇంతవరకు మీకు ఈ వీడియో అయితే పెడుతున్నాను. ఇది పోటుగాళ్ళ నుంచి ఆటగాళ్ళకి ఈరోజు నామినేషన్స్ అయితే అయినాయండి. ఇంతవరకు చెప్పి మీకు నెక్స్ట్ వీడియో నేను ఆటగాళ్ళ నుంచి పోటుగాళ్ళకి నామినేషన్ ఎలా చేశారనేది చూద్దాము. ఈ వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మరీ.